నా పేరు బాలాచరపేన. అయితే ఈరోజు వీడియోలో మేము ముందుకు తెచ్చిన విషయం ఏంటంటే, పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్ సంబంధించిన జనరల్ స్టడీస్ పేపర్. నేను కూడా ఎగ్జామ్ రాయడం జరిగింది అవగాహన కొరకు. అయితే పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్ జనరల్ స్టడీస్ పేపరు నాకున్న మెమోరీ బేసుల్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ జిఎస్ సంబంధించి. సరే, మీకు సెకండ్ పేపర్ కూడా కొన్ని నాకు గుర్తున్నాయి, అందించే ప్రయత్నం చేస్తాను. జిఎస్ బేసుల్లో మాత్రం నాకు ఒక 60 క్వశ్చన్స్ గుర్తున్నాయండి. మొత్తం మనకు 70 or 75 జిఎస్ ఇచ్చినట్టుంది అందులో, నాకు ఏది సబ్జెక్టు సంబంధించి. దాంట్లో ఒక 60 క్వశ్చన్స్ మాత్రం నాకు గుర్తుంది. ఈ వీడియోలో మీకు జిఎస్ విశ్లేషణ చేసి నెక్స్ట్ వీడియోలో మాత్రం కట్ ఆఫ్ ఎంత ఉందో చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా ఎవరి దగ్గర క్వశ్చన్ పేపర్ ఉండే పరిస్థితి లేదు కాబట్టి, అసలు క్వశ్చన్స్ ఏమొచ్చినాయి అనేది తెలిసే పరిస్థితి కూడా లేదు కాబట్టి, నాకున్న మెమోరీ బేస్లో మీకు ఈ క్వశ్చన్ పేపర్ని అందేయడం జరుగుతుంది. అదేవిధంగా నా మిత్రుడు బషీరు ఇద్దరం కలిసి ఇద్దరం కూడా ఎగ్జామ్ రాయడం జరిగింది కాబట్టి, ఆయనకు గుర్తున్న క్వశ్చన్స్ నాకు గుర్తున్న క్వశ్చన్స్ మొత్తం కలిపి మేము 60 క్వశ్చన్లు చిల్లర ఇక్కడ చేయడం జరిగింది. చూడండి, నేపాల్ భారత్ వివాద స్థలం ఏది అని క్వశ్చన్లు అడగడం జరిగింది. అది కాలాపాని అండి. నేపాల్ భారత్ వివాద స్థలం కాలాపాని. లక్నవరం చెరువు ఎక్కడ ఉంది అని అంటే, అది విభజన తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు వచ్చింది. గురుత్వాకర్షణకు అనుగుణంగా మొక్క పెరుగుదలను జియో అనువర్తనం అంటారండి, జియో అనువర్తనం అంటారు. జెమెడికా అనేది బైండ్ల కులానికి సంబంధించిన వాయిద్య పరికరం. జెమెడికా అనేది బైండ్ల కులానికి సంబంధించిన వాయిద్య పరికరం. క్రింది వాళ్ళ సరైనది వాక్యం అన్నప్పుడు, మీర్ ఉస్మాన్ అలీ కాలంలో హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ ఏర్పాటు జరిగింది 1942లో. అది సరైన స్టేట్మెంటు. సార్క్ వ్యవసాయ మినిస్టర్ల సదస్సు థీమ్ ఏందని అడిగారు. ఇది వాస్తవానికి చాలా డెప్త్ క్వశ్చన్, దీనికి ఆన్సర్ కూడా దొరికే పరిస్థితి లేదు. 19వ ఆర్టికల్ భాగం కానిది ఏందని అంటే, పత్రికా స్వేచ్ఛ అండి. పత్రికా స్వేచ్ఛ అనేది 19వ ఆర్టికల్లో వాక్కు స్వేచ్ఛలో అంతర్లీనంగా ఉంటుంది, కానీ అదే ఒక డైరెక్ట్గా ఎక్కడ కూడా కనిపించదు. వాక్కు ప్రకటన లేదా భావ ప్రకటన స్వేచ్ఛ ఏదైతుందో దాంట్లో పత్రికా స్వేచ్ఛ అనేది అంతర్భాగం, కానీ అది డైరెక్ట్ ఎక్కడ కూడా ఉండదు. కాబట్టి ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, 19వ ఆర్టికల్లో భాగం కాదంటే పత్రికా స్వేచ్ఛ. అక్కడ కొవారెంటు రిట్టులో భాగం కానిది అంటే, వ్యక్తి నియామకం అనేది సంబంధించి దాంట్లో భాగం కాదు. ఆదేశక సూత్రాల్లో లేనిది ఏంటంటే, మానవ అక్రమ రవాణా కార్మిక వ్యవస్థ నిషేధం. బెజవాడ విల్సన్కు అవార్డు వచ్చింది, చేతులతో మలమూత్రాలను శుభ్రం చేయడం నిషేధించడం. అంటే స్కావెంజర్స్ సంబంధించిన దాంట్లో రామన్ మెగాసెస్ అవార్డు వచ్చింది, దేనికి వచ్చిందని అడగడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమాల వరుసక్రమం అడిగినప్పుడు అది ఆన్సర్ అందులో లేదండి, కరెక్ట్ లేదు, ఆ ఆన్సర్ తప్పు ఉంది, దానికి మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. నా జైలు జ్ఞాపకాలు గ్రంథరచయిత అంటే సంగం లక్ష్మీబాయి, అది కూడా క్వశ్చన్ పూర్తి స్థాయిలో లేదు. నా జైలు జ్ఞాపకాలు అనుభవాలను ఇవ్వాల్సి ఉంది, అది కూడా క్వశ్చన్ తప్పు ఉంది. 1949 నవంబర్ 26లో అమల్లోకి రానిది అనంటే, తాత్కాలిక పార్లమెంట్, ఆల్రెడీ అంతకుముందే గతంలో అది అమల్లో ఉంది. డ్రాఫ్టింగ్ కమిటీకి బిఆర్ అంబేద్కర్, నిర్మాణ కమిటీకి నెహ్రూ, అల్పసంఖ్యాక వర్గాల వారికి మున్షి జతపరిస్థితి సరిపోతుంది. రాష్ట్ర కాంటింజెంట్ ఫండ్ గవర్నర్ ఆధీనంలో ఉంటుంది. చట్టానికి అతీతులు ఎవరు అనంటే, గవర్నర్ రాష్ట్రపతి మాత్రమే చట్టానికి అతీతులు. క్రింది వాళ్ళ సరైనది కానిది ఏంటంటే, మోటుపల్లి శాసనం రుద్రదేవుడు వేయించిన ఇవ్వడం జరిగింది ఎగ్జామ్లో, కానీ అది రుద్రదేవుడు కాదు, గర్భదేవుడు. కాబట్టి తప్పుది ఏంటంటే, రుద్రదేవుడు కానీ మోటుపల్లి శాసనం వేయించినది తప్పు. అంబుడ్స్మెన్ లోక్పాల వ్యవస్థ ఎక్కడి నుంచి గ్రహించారు అంటే, స్కాండినేవియన్ దేశాల నుంచి గ్రహించారు, అది ఆన్సరు. ఇంకోటి, జతపరచుల్లో క్యాది కాపర్లు అంటే శవాల దగ్గర ఉండేవాళ్ళు, లేకపోతే ఇంకా దాంతోపాటు ఇంకా 2-3 కలిపి ఇవ్వడం జరిగింది. క్యాది కాపర్లు శవాల దగ్గర పనిచేసే వాళ్ళు అనేది అక్కడ జతపరిస్తే సరిపోతుంది. ఇంకోటి 20వ క్వశ్చన్, యక్షగానం అనేది నృత్యం ఒక జానపద నృత్యం, కోలాటం అనేది కర్రాట, ఇది కూడా ఒక దాంట్లో ఇవ్వడం జరిగింది. ఇంకోటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనే దానికి ఎంసీ కార్తీ అండి, కంప్యూటర్ శాస్త్రవేత్త ఎవరంటే ఎంసీ కార్తీ, అది అందరూ మ్యాక్సిమం చార్లెస్ బాబేజీ పెట్టే అవకాశం ఉంటుంది. ఇంకా అదేవిధంగా, కృత్రిమమైన షుగర్ కానిది అంటే సుక్రోజ్ అండి. బి కాంప్లెక్స్ కానిది ఆస్కార్బిక్ యాసిడ్ అండి. బి కాంప్లెక్స్లో అంటేనే బి విటమిన్ సంబంధించింది, ఆస్కార్బిక్ యాసిడ్ అంటే మాత్రం సి విటమిన్ అండి. అదేవిధంగా రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనే వారంటే, ఆల్రెడీ అది మన పార్టీలో అందరికీ తెలిసిన పెట్టేది, అది అసెంబ్లీ సభ్యులు ఉంటారు, రాష్ట్ర శాసనసభ సభ్యులు ఉంటారు, పైన లోక్సభ పార్లమెంట్ సభ అంటే పార్లమెంట్ లోక్సభ రాజ్యసభ సభ్యులు ఉంటారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తొలగించేది నిరూపించబడ్డ అసమర్థత, ఓకేనా? ఇది దీపక్ మిశ్ర మీద రీసెంట్గా జరిగింది కాబట్టి, ఆ కరెంట్ టు కాంటెంట్ అనే విషయం ఓరియంటేషన్లో, సైంటిఫిక్ అప్రోచ్మెంట్ ఓరియంటేషన్లో పేపర్ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. అదేవిధంగా, వరంగల్ డిక్లరేషన్లో లేనిది, భూస్వాముల భూములను జాతీయం చేయడం అనేది వరంగల్ డిక్లరేషన్లో లేదండి. మిగతా అన్ని కూడా ఉంటాయి, మహబూబ్నగర్ పోయే వలస కార్మికులు ఆపడం కానీ, లేదా ప్రజాస్వామిక తెలంగాణ సభ ప్రధాన ఉద్దేశంగా ఉంటుంది. ఇంకోటి కూడా ఉంది, అది కూడా దాంట్లో వరంగల్ డిక్లరేషన్ భాగంగా ఉంటుంది. సుప్రీంకోర్టు మార్షల్కు సంబంధించిన క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది, అది సరైన నాకు ఐడియా రావట్లేదు. ఇంకోటి, 70వ ఎన్ఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ రైతు రుణాలు, అప్పట్లో ఉమ్మడిగా ఉన్నప్పుడు రైతు రుణాలు ఎంత అనేది, 2002-2003 ఇచ్చింది డేటాకు సంబంధించి, అది 60% అండి రైతు రుణాలు.
నేనైతే 89% పెట్టి వచ్చిన, వాస్తవానికి నాకు ఐడియా లేకుండే. ఇంకోటి లాల్జీ టండన్ బీహార్, జమ్మూ కాశ్మీర్ సత్యపాల్ మాలిక్, ఇది గవర్నర్ల జత పరిచయ వర్షకం. ఈ రెండు చూసుకుంటే అక్కడ ఆన్సర్ చేయొచ్చు. బాగ్రా నగర్ ప్రాజెక్టు పంజాబ్, హర్యానా, రాజస్థాన్లో సంబంధించింది. ఉత్తరప్రదేశ్ ఒకటి ఎలిమినేట్ చేస్తే సరిపోతుంది. గోకుల్చాట్ బాంబు పేలుళ్ళు 11 సంవత్సరాలు అవుతుందండి, 2018 11 సంవత్సరాలు అవుతుంది. జెనెటిక్స్కు గ్రెగర్ మెండల్, న్యూటన్ భౌతిక శాస్త్రం, లెవోయిజర్ రసాయన శాస్త్రం, వరుసక్రమం అమర్చండి జతపరచండి అన్నప్పుడు ఇది సరిపోయింది. ఫస్ట్ వరల్డ్ వార్ అంతా జరిగిన సదస్సు సంధి వచ్చేసి వర్సైల్ సంధి, దాన్నే ఫారిస్ సంధి అంటాం అండి, దాన్ని ఫారిస్ సంధి అంటాం. ఇండియన్ హిస్టరీలో యుద్ధాల వరుసక్రమం అడిగినప్పుడు ప్లాసీ యుద్ధం, మూడవ పానిపట్ యుద్ధం, ఆంగ్లో మరాఠా యుద్ధం, ఆంగ్లో మైసూర్ యుద్ధం అండి, నాలుగు యుద్ధాలు ఇచ్చి వరుసక్రమం అడగడం జరిగింది. సిమ్లా ఒప్పందం అనేది ఇందిరాగాంధీ, జుల్ఫికర్ అలీ భుట్టు 1972 జరిగింది సిమ్లా ఒప్పందం అనేది. గవర్నర్ జనరల్స్ వరుసక్రమం అడిగినప్పుడు ఫస్ట్ రీడింగ్, ఆ తర్వాత ఇర్విన్, ఆ తర్వాత వెల్లింగ్టన్, ఆ తర్వాత లార్డ్ లిన్లిత్గో, ఆ తర్వాత వెవెల్. 1943-45 మధ్యలో వెవెల్ ఉంటాడు. ఓకేనా, ఇది గవర్నర్ జనరల్ సంబంధించిన క్వశ్చన్. 35వ క్వశ్చన్ ఇది. 37వది కపాల కుండలు బంకించంద్ర ఛటర్జీకి అమర్చాలి, బంకించంద్ర ఛటర్జీ గ్రంథ రచయిత గ్రంథం కపాల కుండలు, దయానంద సరస్వతి గ్రంథం సత్యార్థ ప్రకాష్కి, ఈ రెండు పెట్టేస్తే మిగతా ఎన్ని వచ్చేస్తాయి. ఇండియన్ అసోసియేషన్ సురేంద్రనాథ్ బెనర్జీ, బొంబాయి ప్రెసిడెన్సీ ఫిరోజ్ షా మెహతా, గోవిందరనాడే సార్వజనిక సభ, ఈ మూడు కూడా కలిపి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సహాయ నిరాకరణ ఉద్యమం కార్మికులు రైతులు సహకరించారని చెప్పేది సరిపోతుంది. అది గాంధీజీ నేతృత్వంలో జరిగినటువంటి, అంటే 1922-47 వరకు గాంధీ యుగం చెప్తాం. సహాయ నిరాకరణ ఉద్యమం కూడా గాంధీలో భాగమే, దాంట్లో కార్మికులు రైతులు అనే వాళ్ళు సహకరించారు, అది ప్రధాన అది సంబంధించింది. 1930 ఆంధ్ర మహాసభ తెలుగు వ్యాప్తి కోసం చాలా కృషి చేసింది, అది వాస్తవ విషయం. అది 40వ క్వశ్చన్. ఇక హితబోధిని, హితబోధిని అనేది బిఎస్ శర్మ, హితబోధిని అనే పత్రిక, రుయ్యత అనే పత్రిక నరసింహారావు, నీలగిరి అనే పత్రిక శబ్దవేసి, వీళ్ళు ముగ్గురికి జతపరిస నాలుగు కూడా వచ్చేస్తుంది. ఇది నా మెమోరీ బేసుల్లో నాకు గుర్తున్నటువంటి క్వశ్చన్స్ అండి. అంటే నాలుగు జతపరచమని అడిగి ఇచ్చినప్పుడు నాకు నాలుగు ఏం గుర్తులేవు, నాకు మూడు గుర్తున్నాయి కాబట్టి మూడు రాసి మీకు చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి శ్రీకృష్ణ కమిటీ నివేదిక 2010 డిసెంబర్ 31, జీఓఎం అంటే అక్కడ సుశీల్ కుమార్ షిండే అని ఇచ్చిండు, అది 8 October 2013. ఏకే ఆంటోనీ విభజన కమిటీ అనే ఇచ్చిండు, ఆంటోనీ కమిటీ అనే ఇచ్చిండు అనుకుంటా, అది 2013. బౌద్ధస్థూపాలు లేనిదంటే పనిగిరి అండి, బౌద్ధస్థూపాలు లేని పనిగిరి. తెలంగాణ పథకాలు అమర్చమని ఇచ్చిండు, కోమటిబండ మన మిషన్ భగీరథ, సదాశివపేట మిషన్ కాకతీయ, ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్ కూడా మ్యాక్సిమం అందరు పెట్టే అవకాశం ఉంది. ఆసరా పెన్షన్లు సంబంధించింది కూడా ఏ డేట్లా అన్నట్టు ఇచ్చినట్టుంది మార్నింగ్ పేపర్లో, అది కూడా అందరు పెట్టేది. టేకు సాలు వృక్షాలు ఉష్ణ మండల ఆకురాల చదువుల్లో భాగంగా ఉంటాయి, టేకు సాలు వృక్షాలు ఉష్ణ మండల అడుగురాల చాకుల్లో భాగంగా ఉంటాయి, అది పెట్టేస్తే సరిపోతుంది. పాలు ఆల్కహాల్ అంటే కొన్ని 1, 2, 3 క్వశ్చన్లు మ్యాథ్స్ సంబంధించిన కూడా చేసిన, పాలు ఆల్కహాల్ మిశ్రమంలో 80 ఆన్సర్ వస్తుంది, 3000 మంది విద్యార్థుల్లో 150 ఆన్సర్ వస్తుంది. దిక్కుల క్వశ్చన్ తూర్పు ఆన్సర్ వస్తుంది, దిక్కులు ఎటువైపు నడిచింది ఏంటనండి, చివరిగా తూర్పు వస్తుంది. కోడ్ భాషలో OUJ వస్తుంది. నెక్స్ట్ మన డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన క్వశ్చన్స్లో వరుసక్రమం అడిగినప్పుడు ఫస్ట్ స్టాక్ హోమ్ సదస్సు, ఆ తర్వాత యునెస్కోనే ఏదో ఇచ్చిండు, ఆ తర్వాత బ్రెట్లాండ్ కమిషన్, ఆ తర్వాత రియో డెజినో సదస్సు వస్తుంది. ఫస్ట్ అయితే స్టాక్ హోమ్ సదస్సు చూసుకుంటే సరిపోతుంది, అది మ్యాన్ అండ్ బయోస్పియర్ దాని థీమ్ కూడా. ఇంకా పత్రికా స్వేచ్ఛ 137, లింగ సమానత్వం 108, అది కూడా ఇచ్చింది కదండి, ఎంత ప్రతిఘాత స్వేచ్ఛలో ఎంత ఉంది మన స్థానంలో లింగ సమానత్వం, అది కూడా 108. ఈ రెండు చూసుకుంటే మిగతా పెట్టచ్చు. ఇంకోటి SDG సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మన లింగ సమానత్వం అనేది 8వ గోల్ అని అడిగిండు, అది గోల్ నెంబర్ 5 అండి, అది అంటే SDP 5, అది నేను 17 పెట్టొచ్చిన, అది వాస్తవానికి ఓవర్ఫ్లోలో పోయింది నాది కూడా, అది తెలవక. ఇంకోటి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎవరి ఆధీనంలో ఉంటుందంటే చాలామంది పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటుంది అనుకొని పెట్టొచ్చారు, ఇది కూడా మ్యాక్సిమం రొటేటెడ్ పెట్టు, ప్రీవియస్ పెట్టేది హోమ్ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటుంది. ఓకేనా, ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇంకోటి మొహరం, అసురా, రంజాన్, ఇదుల్ ఫితారా అనేది ఉంది కదా, దాంట్లో సరిగా గుర్తించింది ఏంటంటే షబ్బే హరత్ అనేది హజ్ అని ఇచ్చిండు, అది ఒక్కటి తప్పండి. వీడికి 55 క్వశ్చన్లు అయినాయి. మీకు నెక్స్ట్ వీడియోలో అసలు కట్ ఆఫ్ ఎంత ఉంది ఏందనేది, మధ్యాహ్నం పేపర్ కూడా ఎంత చేయొచ్చు అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో కట్ ఆఫ్ని విశ్లేషించి, ఇంకా 2 డే ఒక 1 డే ఈరోజు ఈవినింగ్ వరకు మళ్ళీ ఇంకో వీడియో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కొంత దాన్ని ఇంకా మెమొరీ బేస్లో క్వశ్చన్స్ గుర్తున్న అభ్యర్థులతో డిస్కస్ చేసి ఎంతవరకు చేయగలుగుతారు ఏంది అనేది మనం విశ్లేషించాల్సిన అవసరం ఉంటుంది. ఇది గ్రామీణ ప్రాంతంలో ఉండే అభ్యర్థులకు ముఖ్యంగా ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉంది, మ్యాక్సిమం అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో అభ్యర్థులు వాళ్ళకు కొంత
ఏది మన సమాచారం తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసమే ప్రధానంగా వీడియో చేసే ఉద్దేశం. ఇంకొకటి, నా వీడియో చూసేటప్పుడు మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నా నెక్స్ట్ వీడియో కటాప్ కంపల్సరీ పెడతా. ఆ కటాప్ విశ్లేషణ పూర్తి స్థాయిలో మ్యాక్సిమం నేను గతంలో చేసినటువంటి ఎఫ్బిఓ కటాప్ మ్యాక్సిమం రీచ్ అయింది. చాలా జిల్లాల్లో అభ్యర్థులు కూడా నాకు తర్వాత ఇప్పుడు సెలెక్ట్ అయినటువంటి ఎఫ్బిఓ అభ్యర్థులు ఎవరైతే వాళ్ళు నాకు కాల్ చేయడం, సార్ మీరు మ్యాక్సిమం కరెక్ట్గా గెట్ చేసి ఆదిలాబాద్ నుంచి కానీ లేకపోతే మహబూబ్నగర్ నుంచి కానీ అభ్యర్థులు కాల్ చేయడం, నల్గొండలో కూడా మ్యాక్సిమం అంటే నేను 115-120 కొంత ఎక్కువ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. నల్గొండలో 120 ఏమో కట్ ఆఫ్ వచ్చేసింది. సో ఇప్పుడు ఆల్రెడీ విఆర్ఓ కట్ ఆఫ్ కూడా చేయడం జరిగింది. మ్యాక్సిమం కట్ ఆఫ్లు ఎవరైతే ఎవరో అభ్యర్థులు కొంత తెలుసుకోవాలని ఆతృత ఉంటుంది కాబట్టి ఆ కట్ ఆఫ్ విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ రోజు ఈవినింగ్ కానీ లేకపోతే రేపు మార్నింగ్ లోపు మీకు ఈ పంచాయతీ కార్యదర్శి సంబంధించిన కట్ ఆఫ్ విశ్లేషణ వీడియో కూడా మేము ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. క్వశ్చన్స్ విషయంలో ఏమైనా డౌట్స్ ఇంకా ఏమైనా ఉంటే కూడా మీరు చెప్పండి. ఇందులో ఈ పేపర్లో 55 క్వశ్చన్ రాసిన, ఇంకా వేరే పేపర్లో 62 ఇంకా 7 క్వశ్చన్లు ఉన్నాయి. ఆ 7 క్వశ్చన్లు విశ్లేషిస్తూ ఆ కటాఫ్ కూడా మీకు విశ్లేషించి చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు తీసుకొస్తాండి. ఓకే, ఉంటా అండి.